మీరు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇప్పుడు రాజ్యసభ మెంబర్లు ఎమ్మెల్సీలు ఈ విషయంలోనైనా మహిళలకు ఇవ్వచ్చు అంటే అంటే పుత్రసామిక వ్యవస్థ మాత్రమే కాదు గెలుపు ఫ్యాక్టర్ కూడా తీసుకుంటారు ఎలక్షన్స్ లో కాదని అనలేం అల్టిమేట్గా యూ హావ్ టు విన్ ద ఎలక్షన్స్ సో విన్నబిలిటీ ఫ్యాక్టర్ కానీ రాజ్యసభకి ఇచ్చేటప్పుడు ఒక్క మహిళకి ఇవ్వరు ఆ కౌన్సిల్లో కూడా నేనున్నాను ఇప్పుడు మీరున్నారు కౌన్సిల్లో కూడా మహిళలు చాలా నెగ్లిజిబుల్ ఇప్పటి నుంచే కాదు ఉమ్మడి రాష్ట్రం నుంచి నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా సార్ మా కౌన్సిల్లో సత్యవతి రాథోడ్ గారికి ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ ఇచ్చినారు సార్ అప్పుడు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి తదుపరి తనను మంత్రి చేసుకున్నారు వానక్క నేనేమో ఎలక్షన్ గెలిచి వచ్చిన నేను ఎంపీటీసీలో లోకల్ బాడీస్ ఎలక్షన్ తను టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచి వచ్చినాం సార్ సో నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే పార్టీ అనే కాదు సార్ మీరు బిజినెస్ హౌసెస్ చూడండి ఆఫీసులు చూడండి కాలేజీలు చూడండి స్కూళ్ళు చూడండి ఎక్కడైనా మహిళలు ఎదిగి వస్తున్నారంటే అడ్డుపుల్ల వేయనటువంటి సంస్థలు ఉండవు చేయనటువంటి ఎవ్రీబడి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సార్ బీఆర్ఎస్ ఈజ్ నాట్ న్యూ బీఆర్ఎస్ ఈజ్ నాట్ డిఫరెంట్ బీఆర్ఎస్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ కల్చర్ సార్ మన కల్చర్లోంచి పుట్టినటువంటి పార్టీలే ఇవన్నీ సో ఇంట్లో ఎట్లా ఉంటుందో బయట కూడా అట్లనే ఉంటుంది కదా సార్ సో పొలిటికల్ పార్టీస్లలో వ్యవస్థ అట్లనే ఉన్నది అది మారాలంటే నేను అనేది ఏంది మేము ఇంటర్నల్గా ఉన్నటువంటి విమెన్ ఎంత ఫైట్ చేసినా ఇవాళ బీజేపీలో ఉన్న విమెన్ మరి క్వశ్చన్ చేస్తున్నారా కాంగ్రెస్లో ఉన్న ఉమెన్ క్వశ్చన్ చేస్తున్నారా ఎందుకోసం చేయరు ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్గా ఆ పార్టీలో పనిచేయాలి సిస్టమ్ లోపల కొట్లాడాలి తప్ప బయటవాడు కొట్లాడితే లాభం ఉండదు ఇవాళ మనం అడిగేది ఏంది భారతీయ జనతా పార్టీ రెండు మేనిఫెస్టోలలో పెట్టింది సార్ 2014లో పెట్టింది 2019లో పెట్టింది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్లకు భయంకరమైన మెజారిటీ ఉంది బోత్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ ఇవాళ వాళ్ళు అనుకుంటే కరెక్ట్ ఈ బిల్లు 1 వీక్లో పాస్ అయిపోతుంది సార్ చరిత్ర సృష్టించవచ్చు మోడీ గారు అవకాశం ఉంది కానీ అది విస్మరించి ఆయన ఎర్రకోటల ప్రసంగాలకు మాత్రమే పరిమితమైన నేను క్వశ్చన్ చేసేది అదొకటే సడన్గా నాకు ప్రేమ పుట్టుకొని రావడం సడన్గా ఇది అవ్వడం అనేది పక్కన పెట్టండి సార్ నేను అడుగుతున్నానని కాదు మీ చిత్తశుద్ధి ఏందన్నది ఇంపార్టెంట్ బీజేపీ చిత్తశుద్ధి ఏందన్నది ఇంపార్టెంట్